హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిచ్చ. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటి అంటే, వింటర్ సీజన్ వచ్చేసిందండి. ఈ వింటర్ సీజన్లో పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటూ ఉంటుంది. అయితే పిల్లలకైతే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే మూడు రకాల చిట్కాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ది, ఒక గ్లాస్ తీసుకుని ఇందులో సొంటి పౌడర్ అంటారు కదండి, సొంటి పౌడర్ ఇది. ఈ సొంటి పౌడర్ తీసుకున్నాను. తీసుకుని ఇది జస్ట్ ఇంత కొంచెం తీసుకుంటే చాలన్నమాట. ఇందులో వేసుకోవాలండి కొంచెం సొంటి పౌడర్. బాగా మనకి బయట దొరుకుతుంది, అది కొంచెం పౌడర్లా మెత్తగా కొట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే కొంచెంగా పసుపు అండి, చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను, కొంచెంగా పసుపు తీసుకున్న తర్వాత బాగా కాచి చల్లార్చిన మిల్క్ అండి. అంటే గోరువెచ్చగా ఉంటే చాలు, బాగా వేడి అవసరం లేదండి, గోరువెచ్చటి మిల్క్ అన్నమాట. ఇలా కలుపుకోవాలండి. ఫస్ట్ మనము సొంటి పౌడర్ కొంచెం వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాము. కొంచెంగానే వేసానండి పసుపు, ఎక్కువ వేయలేదు. మనకు కావాలంటే కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవచ్చు, కొంచెంగా ఇలా చిటికెడు. ఈ సొంటి వేయడం వలన సొంటి పసుపు వేసుకుని ఈ పాలల్లో బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఈ రెండు కలిపి తాగమంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే అందులో స్వీట్ ఉండదు కదండి. అందుకని మనం కొంచెం ఈ ఇందులో హనీ మిక్స్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే షుగర్ అనేది మనం వేసామంటే అది మళ్ళీ మనకి జలుబు అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెంగా హనీ అండి. లాస్ట్లో కొంచెం హనీ మిక్స్ చేయాలండి. హనీ మిక్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఇందులో కొంచెంగా సొంటి పౌడరు అలాగే పసుపు, కొంచెం హనీ మిక్స్ చేశానన్నమాట. తీసుకోనన్నా తాగు. బాగుందా? ఇలాగ సొంటి పౌడరు, హనీ, నెక్స్ట్ పసుపు కలిపి మనం మిల్క్లో మిక్స్ చేసి కనుక పిల్లలకి ఇస్తానండి, చాలా బాగా కంట్రోల్ అవుతాయి దగ్గు జలుబును. ఇది ఫస్ట్ చిట్కా అండి. నెక్స్ట్ది చెప్తాను. ఇది రెండో చిట్కా అండి. ఇప్పుడు ఈ ఆకును చూసారా, ఇది వామాకు అంటారండి. వామాకు, దగ్గు ఆకు అని కూడా అంటారు చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా పిలుస్తారనమాట. ఇది చాలా ఫేమస్ అండి, ఇప్పుడు అందరిలోనూ కూడా ఉంటుంది. అందరూ కూడా ఇళ్లలో ఇది కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క అండి. నేను ఒక చిన్న కుండీలో పెట్టి పెంచానన్నమాట ఇలాగా. ఇదండి చిన్న కొమ్మ పదినా సరే మనకి వచ్చేస్తుందండి మొక్క. అయితే ఇది రోజుకి ఒక ఆకు అనమాట. ఉదయాన్నే లేవగానే పిల్లలకి బ్రష్ చేసిన తర్వాత ఇది ఒక ఆకు తీసుకోండి. మనం పెద్దవాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఒక ఆకు. ఇలా ఒక ఆకు తీసుకుని అందులో కళ్ళుప్పు అంటారు కదండి, అలాంటి ఒక రాళ్ళుప్పు అనమాట, జస్ట్ కొంచెం చిన్నగా ఇలా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చూసారా వేసాను. ఈ ఆకు చాలా పెళుసుగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి నోట్లో పెట్టుకోవడమేనండి, నోట్లో వేసేసుకోవడమే. ఇది రెండో చిట్కా అండి. మూడో చిట్కా అండి. ఇవి కస్తూరి మత్తర్లు అని చెప్పి అంటారు. ఈ కస్తూరి మత్తర్లు కూడా జలుబు, దగ్గు ఇలాంటివి బాగా కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడతాయండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే. చిన్నపిల్లలకైతే కొంచెంగా వేస్తాం, మన పెద్దవాళ్ళకైతే కనుక కొంచెం డోస్ ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. ఇవి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు మా బాబు కాబట్టి 8 ఇయర్స్, 9 ఇయర్స్ మా బాబుకి, తనకి డోసేజ్ అనమాట. ఈ ట్యాబ్లెట్స్ చూడండి ఇలా తీసుకోవాలి, ఇలా చిన్నగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్,
ఇలా చిన్న చిన్న టాబ్లెట్స్ విత్తనాల్లో ఉంటాయన్నమాట గింజల్లాగా, ఇవి తీసుకుని వాటిని పేస్ట్లా చేయాలన్నమాట. చూడండి ఇలా కొడతాను, ఇలాంటి ఒక ఐటెం తీసుకుని దీంట్లో పెట్టి ఇలా దంచాలి. ఇలా దంచితే అవి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట, పౌడర్లా అయిపోతాయి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇందులోకి తీసుకోవాలండి, ఒక స్పూన్లోకి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులోకి తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా పౌడర్లా వచ్చింది కదా, ఇందులో కొంచెంగా హనీ మిక్స్ చేయాలి. హనీ మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెంగా కొంచెం హనీ తీసుకుని ఇలా రంగరించాలన్నమాట. కలపాలి, బాగా మిక్స్ చేయాలి మెత్తగా పౌడర్. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది వాళ్ళకి నోట్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఒక పావు టీ స్పూన్ అన్నమాట, పెద్దవాళ్ళకైతే కనుక హాఫ్ టీ స్పూన్, చిన్నపిల్లలకి పావు టీ స్పూన్ సరిపోతుంది. ఇది మూడో చిక్కా అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, బాగా యూజ్ అయినట్టయితే నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.